ఎస్సీ వర్గీకరణ అయిపోతుందా అంటే అయిపోతుంది అనేటువంటి కోణంలో మరి ప్రొజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులు, డిమాండ్లు, లేకపోతే జరగబోతుంది ఏంది అనేటువంటి కోణంలో ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనేది ఎస్సీ వర్గీకరణ కోసం మరి ఉద్భవించింది. ఎస్సీ వర్గీకరణ అంటే మరి మాదిగా మాల వీళ్ళిద్దరే కాకుండా ఎస్సీస్లో అనేకమైనటువంటి 53 ఉపకులాలు ఉన్నాయి మొత్తం. అంటే ఉన్నది మాదిగా మాలే కాదు, ఇంకా ఉపకులాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ దక్కాల్సినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకరికే వెళ్ళిపోతున్నాయి, అంటే మాల కమ్యూనిటీకి మాత్రమే, అంటే ఆ సామాజిక వర్గానికే వెళ్ళిపోతున్నాయి మొత్తం. ఇప్పుడు మొత్తం ఈ 53 ఉపకులాలు మొత్తం అందరూ కలిపి మరి ప్రభుత్వం ఒక 10 ఉద్యోగాలు రిలీజ్ చేసింది అనుకుందాం. మరి వీటిలో ఈ 10 ఉద్యోగాలు 9 ఉద్యోగాల వరకు వాళ్ళే కొట్టుకుపోతున్నారు, ఆ తర్వాత ఒకటేమో మాదిగలకు వస్తుంది, మిగతా అసలు వెనుకున్నటువంటి ఉపకులాలకు ఎవరికి కూడా రావట్లేదు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి కోణంలో, అది కూడా కాకుండా వర్గీకరణ చేసుకోవచ్చు, అంటే ఉపకులాల్లో కూడా అంటే వర్గీకరణలు చేసుకోవచ్చు, తమ కులాల్లో కూడా వర్గీకరణలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏబీసీ వర్గీకరణ బీసీలకు ఉంది కదా, మరి అదే కోణంలో మరి ఎస్సీలు కూడా చేసుకోవచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు అనేటువంటి, రాజ్యాంగం విరుద్ధం అయితే కాదు, అది రాజ్యాంగ బద్ధమే, అది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి దాన్ని పట్టుకున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు దాని మీద సుదీర్ఘమైనటువంటి 2 దశాబ్దాలు పైగానే ఉద్యమం చేశారు. ఆ చేసినటువంటి కోణంలో ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో మాదిగలు ఎక్కువయ్యారు. 15% మాదిగలు ఉంటే 33% వరకు కూడా వాళ్ళు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి డిమాండ్ ఏంటంటే, మేము వర్గీకరణ చేస్తాం, బట్ ఎంఆర్పిఎస్ని బీజేపీలో విలీనం చేయాలి, ప్లస్ మీకు ఒక కేంద్రానికి సమయంలో కీలకమైనటువంటి పదవి ఇస్తాం. ఇది కాబట్టి ఇద్దరి మధ్య డీల్ కుదిరిపోయింది, కాబట్టి వర్గీకరణ వచ్చేస్తుంది. మరి ఎస్సీస్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తారు. ఈ ఏబిసిడి వర్గీకరణ చేయటం వల్ల ఏమవుతుందనంటే, ఎవరికి వచ్చేటువంటి కేటగిరీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎవరైతే తక్కువగా ఉన్నారో, ఇప్పుడు వాళ్ళందరూ ఉపకులాలు కానీ మిగతా కానీ ఎస్సీ మొత్తం ఉండే కదా, వాళ్ళలో వచ్చినటువంటి ఉద్యోగాలని రిలీజ్ చేసేటప్పుడు అందరి మీద రిలీజ్ చేయరు. ఏ కిన్ని బీకిని సికిని డీకిని, అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు తక్కువగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కేటగిరీ సమానంగా పంచుతూ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎవరు ఉద్యోగాలు అనుకుంటాయి. ఇప్పుడు ఒక మాదిగలకి ఒక 5 ఉద్యోగాలు వేసారనుకోండి, ఇప్పుడు ఎస్సీ ఏలో అంటే టాప్లో ఎవరైతే ఉన్నారో, అంటే కొంచెం బెటర్మెంట్ ఎవరైతే ఉన్నారో మాలో ఉంటారు ఎస్సీ ఏలో, మరి బీలో మాదిగలు ఉంటారు, సిలో వేరే వాళ్ళు, డీలో వేరే వాళ్ళు అట్లా ఉంటారు. కాబట్టి ఒక 4 ఉద్యోగాలు వాళ్ళకే వస్తాయి, మనలకే వస్తాయి. ఇప్పుడు మాదిగలకి ఒక 5 ఉద్యోగాలు వదిలేరు అనుకోండి, ఆ 5 ఉద్యోగాలు మాదిగలకే వస్తాయి, మిగతా వాళ్ళకి అట్లా వస్తాయి అన్నమాట. అలాగా ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఒక షేప్ అయితే వచ్చింది. బీజేపీ దీనికి ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, టీఆర్ఎస్కి చెక్ పెట్టడం, ఇది ఎంత నీచమైనటువంటి చర్య నిజంగా, అంటే ఎస్సీ వర్గీకరణ ఇవ్వాలి అది న్యాయమైనటువంటి విషయం. ఇది అంటే ఇప్పుడు ఇన్ని దశాబ్దాలు చేంజ్ చేస్తున్నట్టు, మరి మోదీ గారు వచ్చి పరిపాలనకి అంటే అధికారం చేపట్టి ఎంతకాలం అవుతున్నట్టు, అంటే నీచమైనటువంటి రాజకీయాల కోసం మాత్రం సరే చేస్తే చేస్తారు, అది కూడా ఒక విధానమే మంచిదే. కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయం కోసం అడ్డం పెట్టి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడం కోసం, ఇప్పుడు అక్కడ టోటల్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 33% 32% పైనే ఉన్నారు. కాబట్టి తెలంగాణలో జెండా పాతాలి అని అంటే వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ రావాలా, అంటే సుమారు 40 సీట్ల వరకు కూడా మరి అక్కడ ప్రభావం చూపించేటువంటి అంశాలు కనబడుతున్నాయి. మరి బీజేపీ పార్టీ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, ఎంఆర్పిఎస్ వచ్చిందంటే మొత్తం షిఫ్ట్ అయిపోతుంది, మరి బీజేపీ బలం ఉంది. కాబట్టి అసలు ఎవరిని నమ్మరు, ఇక బీజేపీని తప్పితే ఎస్సీలకు ఎవరిని నమ్మేటువంటి పొజిషన్ అయితే ఉండదన్నమాట. కాబట్టి ఆల్రెడీ కోపం అయితే ఉంది టీఆర్ఎస్ మీద ఎస్సీలకి, మరి దాన్ని వర్గీకరణ నెరవేర్చి చల్లార్చి వీళ్ళ వైపు తిప్పుకోవాలి ఓటింగ్ అంతా అనేటువంటి కోణంలో, ఒక రాజకీయ కోణంలోనే చూశారు తప్ప దాంట్లో దాన్ని వాళ్ళు ఇంతకాలం పడ్డటువంటి శ్రమను కూడా ఇంతవరకు గుర్తించినటువంటి పొజిషన్ అయితే ఉందా అంటే, గుర్తించారు, దాన్ని మళ్ళీ వాళ్ళకు అనువుగా మార్చుకుంటూ మరి వర్గీకరణ చేయబోతున్నారు అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి వార్తలు. మరేమైతే చూ